జర్మనీ ఈజ్ జస్ట్ $2 trillion ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు $2 trillion నుంచి కిందకు వచ్చేసాం. లాస్ట్ ఫ్రైడే $1.97 trillion మన మార్కెట్ క్యాప్, ఆల్మోస్ట్ ఇయర్ టు డేట్ చూస్తే 5% తగ్గింది. సో 1 ఇయర్ చేంజ్ కనుక మనం చూస్తే లాస్ట్ వన్ ఇయర్లో 12% మార్కెట్ క్యాపిటలేషన్, ఓవరాల్ మార్కెట్ క్యాప్ తగ్గి మనకు రాదు. సో ప్రభుత్వాలు, తిరోగమన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఏదైతే మోడీ పుణ్యమా అని మనం $2 trillion వెళ్ళామో మార్కెట్ క్యాప్ దృష్ట్యా, అదే మోడీ ప్రభుత్వ విధానాల వల్లనే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కూడా. సో ఆయనకి ఎగ్జిక్యూషన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆయన థింకింగ్కి ఎవరు మోడీ. సో ఎకనామిక్ పాలసీలో చాలా చాలా నెగిటివ్ థింకింగ్ అనేది మనం చూస్తున్నాం. సో ఆయన చెవుల్లో దూదులు పెట్టుకుని ఉంటారు, ఏమి వినరు. ఆయన చేయదోచుకుని అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఇటువంటి విధానాల వల్లనే మనం ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ లెవెల్లో కూడా అదే జరుగుతుంది. తిరోగమన ప్రభుత్వాలే రాజ్యం వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఇన్స్టాన్స్ మనం చూస్తే 75% జాబ్స్ స్థానికులకి ఇవ్వాలట, చట్టం కూడా చేస్తారు ఆల్రెడీ. సో ఇంక 75% అసలు అక్కడ ఉద్యోగాలే లేవనుకోండి, అఫ్కోర్స్ స్థానికులకైనా బయట వాళ్ళకైనా కూడా. బట్ ఒకవేళ ఉద్యోగాలు అంటూ క్రియేట్ అయితే ఈ 5 ఏళ్లలో 5,000 ఉద్యోగాలు పుట్టాయనుకుందాం, 5,000 ఉద్యోగాలు కూడా 75% లోకల్స్కి ఇవ్వాలట. ఎవరు వస్తున్నారు తెలంగాణ నుంచో మరొక చోటు నుంచో, ఫర్ ఇన్స్టాన్స్ తెలంగాణలో కూడా అదే చట్టం చేశారనుకోండి, ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు మాలాంటి వాళ్ళ ఉద్యోగాలన్నీ ఊడిపోతాయన్నమాట. లేదా కొత్తగా ఉద్యోగాలు ఎవరికైతే రావాలో వాళ్ళలో ఆంధ్ర వాళ్ళకి అసలు రావన్నమాట. సో ఇటువంటి విధానాలు అనేవి కరెక్ట్ పద్ధతులు కావు. ఇది ఎలా ఉందంటే విమానాల్లో పైలట్లు, ఎయిర్ హోస్టెస్లు, ఈ ఉద్యోగాలన్నీ గాల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఇస్తాం, కింద పుట్టిన వాళ్ళకి ఏమన్నారనుకోండి ఏమవుతుంది, గాల్లో ఎవరు పుడతారు ఎవరు పుట్టరు. సో అవన్నీ ఖాళీగా ఉంటాయన్నమాట. అంటే ఇటువంటి మూర్ఖపు తుగ్లక్ విధానాలని పాటిస్తే ఇటువంటి దారుణ కాండాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మన ఎకానమీ తిరోగమన దిశగా వెళ్తుందో అటువంటి విధానాలు మనం చూడబోతున్నాం. కాస్త ఆలోచించండి అయ్యా, దయచేసి. బుర్రలు కనీసం ఇప్పటికి మోకాళ్ళలోనో పాదాల్లోకి చేరాయి, అక్కడి నుంచి అయినా అక్కడనే ఉండే ఉండి, అక్కడి నుంచి కూడా ఇంకా బయటికి తీసేస్తే శూన్యం మిగులుతుంది, అందరం మట్టి కొట్టుకుపోవడం ఖాయం. జాగ్రత్తగా ఉండాలి, విచక్షణ కావాలి, వివేకం కావాలి, తెలివితేటలతో పాలించాలి. లేకపోతే దారుణాలు జరిగిపోతాయి. ఎకానమీ ఈ స్లోలీ గోయింగ్ ఇన్ టూ ఏ నెగిటివ్ ఫేజ్. మేబీ ఇప్పుడు 6%కి వస్తుంది, తర్వాత 5%, తర్వాత 4%. ఇది మనం ఊహించడం కూడా కష్టం అవుతుంది. మళ్ళీ 91-92 టైంలో చూసిన దారుణాలు కనుక వచ్చాయంటే ఇంకెవరు, చరిత్ర ఎవరిని క్షమించదు ఇప్పుడున్న పాలకుల్ని. సో కేర్ఫుల్గా ఉండండి. దట్స్ ఓన్లీ అవర్ రిక్వెస్ట్.